తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు. ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్ డైరీ కోసం, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూశాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సాకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ డైరీ, ఈ చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం. మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ, ప్రైవేట్ డైరీ, హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం, రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. లాభాలు పెరుగుతూ పోతాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి పోతుంది, ఆయన డైరీ మాత్రం, ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పెరుగుతూ పోతుంది. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పట్లో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది. ఆ అమూల్ డైరీ అక్కడి నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది. దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్ ఏమో. ఆశ్చర్యం నిజంగా కనిపిస్తుంది. అలా 20 ఏళ్లగా మూతపడ్డ ఈ చిత్తూరు డైరీ దుస్థితిని చూసి దానికి జీవం పోస్తానని, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా మేలు చేస్తామని, న్యాయం చేస్తామని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ ఇచ్చిన హామీతో పాటు అమ్ముకోవాలంటే కాంపిటీషన్ కూడా లేక సహకార రంగంలో ఉన్న అతిపెద్ద చిత్తూరు డైరీ దోపిడీకి గురై అక్కచెల్లెమ్మలకు కనీసం పాలు అమ్ముకుంటే ఆ రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు కనీసం రేటు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉన్న ఈ చిత్తూరు జిల్లాలోని, ఈ రాయలసీమ ప్రాంతంలోని, నెల్లూరు ప్రాంతంలోని అందరికీ కూడా, అక్కచెల్లెమ్మలకు, రైతన్నలకందరికీ కూడా మంచి జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆ రోజు మాటిచ్చా.